ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్ఎస్కే ఫ్రమ్ సంకీర్తన ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఇవాళ వీడియోలో మనము స్వరస్థానములు లేదా ద్వాదశ స్వరస్థానముల గురించి మాట్లాడుకుందాం. ఈ స్వరస్థానములను వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో క్రొమాటిక్ స్కేల్ అంటారు. క్రొమాటిక్ స్కేల్ అంటారు. మరి ఏంటి ఈ స్వరస్థానములు, ఈ క్రొమాటిక్ స్కేల్ ఏంటి, ఈ కథాకామాలు విషయం అంటే తప్పనిసరిగా ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుసు మరి సప్తస్వరాలు అంటే 7 అని, కానీ స్వరస్థానాలు మాత్రం 12 ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో చూపించడం బాగా జరిగింది. మీరు గమనించినట్లయితే ప్రతి స్వరానికి ఒక కోడ్ నెంబర్ ఉంది. అంటే రీ1 అని, రీ2 అని, గా2, గా3 అని, ఇలాగా 12 స్వరాలకు 12 కోడ్ నెంబర్స్ ఉన్నాయి. వీటి ఫుల్ ఎక్స్పాన్షన్ కూడా నేను పక్కన చూపించడం జరిగింది. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా కంఠస్థం చేయాలి. ఎందుకంటే ఒక రాగంలో ఏ స్వరాలు ఉంటాయి ఈ కోడ్ నెంబర్ల వలననే మనము తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మనము కీబోర్డ్లో ప్లే చేయడానికి కూడా బాగా వీలవుతుంది అన్నమాట. లేకపోతే మనం ప్లే చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, రీ అంటే రిషభము అని మీకు బాగా తెలుసు. మరి అది శుద్ధ రిషభమా, చతుశ్రుతి రిషభమా అని మనకు తెలియాలి. అది ఏ విధంగా తెలుస్తుంది? కోడ్ నెంబర్ల వల్ల తెలుస్తుంది. కోడ్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే కానీ మనము అది ఏ స్వరం అని మనము ప్లే చేయలేమన్నమాట. కాబట్టి వీటిని బాగా కంఠస్థం చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇకపోతే క్రొమాటిక్ స్కేల్ అని చెప్పాను. క్రొమాటిక్ స్కేల్ గురించి చెప్పాలంటే స్వరస్థానముల యొక్క రిలేటెడ్ లేదా కరస్పాండింగ్ వర్షనే క్రొమాటిక్ స్కేల్ అంటాము. దీనిని కూడా ఇక్కడ ఒక ఫిగర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ స్టైల్లో సరిగమ పదనిసలను CDEFGABC అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో CDEFGABCనే అంటారు. వీటిని కూడా పక్క ఫిగర్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, మీరు ఈ స్వరస్థానాలు కానీ ఈ క్రొమాటిక్ స్కేల్ కానీ బాగా గుర్తుపెట్టుకోండి. అవి గుర్తు లేకపోతే మాత్రం మీరు ఎలాంటి పాటను కానీ ఎలాంటి రాగాన్ని కానీ మీరు కీబోర్డ్లో ప్లే చేయలేరు. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ వీడియోలో మనము వేరొక పాఠంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.